విశాఖ జిల్లా తగరపు వలస ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బీవీరామ్ మాట్లాడుతూ సిఎస్ మాజీ సిఎస్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఫలితాల ఏర్పాటుపై ఎన్నికల అధికారులకు బదులుగా రాష్ట్ర సిఎస్ సమీక్షించడం ఏమిటని బీవీరామ్ ప్రశ్నించారు. మే 23 ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని దీనిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. మోడీని తీసుకొచ్చి సత్సంగతి మనం చేస్తున్నాను. ఇప్పటికైనా సరే సిఎస్లు మాజీ సిఎస్లు మీ వైకప్ప కార్యకర్తలు ఎవరు ఇస్తారో అది మానుకోండి, మీ ఉందాదనం కాపాడుకోమని చెప్పి మనం చేస్తున్నాం. మోడీని తీసుకొచ్చి సత్తా ఒక చంద్రబాబు మనం చేస్తున్నాం. సిఎస్ ఇప్పటికైనా సరే వాళ్ళ పనితీరు మార్చుకోమని నేడు రాష్ట్రంలో సిఎస్ మాజీ సిఎస్లు కేవలం వైకప్పా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మేము కోరేది ఒకటే సిఎస్ గారిని, ఎందుకంటే ఏదైతే ఎలక్షన్ కమిషనర్ చేయాల్సిన డ్యూటీలు మీరు నిర్వహిస్తున్నారు, ఇవాళ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మతకర్తకే సిఎస్ వ్యవహరిస్తున్నారు. వైకాపా నాయకులు ఏదో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని చెప్పి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రం గెలవబోతున్నారు, కేవలం ఈ రాష్ట్రంలో ఈవీఎం కింద అన్యాయాన్ని ప్రతిఘటించాలని చెప్పి ఢిల్లీలో మిగతా రాష్ట్రాలు కూడా న్యాయం జరగాలని చెప్పి ఉద్దేశంగా ఢిల్లీలో పోరాటం చేశారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో కూర్చొని దాక్కోలేదు, ఆయన ఢిల్లీ వెళ్ళి మోడీ నిలదీస్తున్నారు. ఈవేళ భారతదేశంలోనే మోడీ హఠావు దేశ్ బచావో అని ముందుకెళ్తున్నారు. ఈవేళ కేవలం మీ స్వార్థానికి ఈ రాష్ట్రంలో మీరు డ్రామాలు ఆడుతున్నారు తప్ప రాష్ట్రం మాట్లాడట్లేదు. ఇవాళ చంద్రబాబు గారు పోలవరం మీద కానీ అమరావతి నిర్మాణం మీద పని సమీక్ష చేస్తుంటే ఇది చూసి భరించలేక ఎలాగైనా సరే ఆయన పక్క తప్పించే ఉద్దేశంతో ఈసీ మీ చేతిలో ఉండాలని చెప్పి కొట్లాడుతున్నారు. ఇవాళ కేవలం బీజేపీ చేతుల్లో ఎలక్షన్ కమిషనర్ సంజయ్ ఉన్నారు, ఇది చాలా సిగ్గుచాటు. వాళ్ళు సొంతంగా వ్యవహరించాల్సింది ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్, వేరే కేవలం బీజేపీ చెప్పినట్టు ఆ డ్రామాలు ఆడుతున్నారు. అలాగే ఇటీవల మనం చూస్తుండే ప్రముఖ ఫిలిం యాక్టర్ వైసీపీ నాయకుడు మంచు మోహన్ బాబు గారు ఏదో ఆంధ్రప్రదేశ్లో ఫీజు మీద ధర్నా చేశారు. మరి ఇవాళ తెలంగాణలో 17 మంది విద్యార్థులు చనిపోతే నోరు ఇప్పటం కూడా ధైర్యం లేని మోహన్ బాబు మనం చేస్తున్నారు. అంటే కేవలం కేసీఆర్ చూస్తే వచ్చ కారిపోతుంది మోహన్ బాబు. చంద్రబాబు నాయుడు గారు నిలదీయటానికి ఆయన డ్రామాలు ఆడటానికి నువ్వు ఆంధ్రలోకి గొడవ చేస్తే తప్ప ఇవన్నీ ఒకటే అడుగుతున్నారు. ఇంతకు నిలదీయట్లేదు కేసీఆర్ని, ఒక 15 మంది చనిపోతుంటే వాళ్ళ పిల్లలు కాదే అడుగుతున్నారు. ఇవాళ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి గారు కూడా ఆయన మతి భ్రమించి డ్రామాలు ఆడుతున్నారు. ఏదో విధంగా ప్రభుత్వాన్ని బస్పడించాలని చంద్రబాబు బస్పడించాలని చెప్పి వివరిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రం ముందు తీసుకునే ఆలోచన ఎవరికీ లేదు. ఈవేళ సిఎస్ గారు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, దయచేసి మీరు ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లు నడుచుకోమాకండి, ఏదో వైకాపీ నడుచుకోమాకండి. కేవలం మీరు సిఎస్గా మీ బాధ్యత నిర్వహించండి తప్ప ఇవాళ చంద్రబాబు గారిని ఆయన మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంటే దయచేసి మీరు అనవసరంగా ఎవరో చెప్పిన నడుచుకుంటే రేపు మీరు కష్టాల్లో పడతారని చెప్పి మనం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలు కాపాడాలని చెప్పి కోరుతున్నాం తప్ప ఐఏఎస్ అధికారులందరినీ మీ సొంత అధికారులకు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని దయచేసి ప్రశ్న మనం చేస్తున్నాను. కేవలం మీ స్వార్థం పక్కన పెట్టి రాష్ట్రం కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం.